మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే రమ ఏకాదశి, ఎంతో పవిత్రమైన రోజు. ఆశ్వేజ యుజ బహుళ ఏకాదశికే రమ ఏకాదశి అని పేరు. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు, కష్టాలు కన్నీళ్లు పోయి కాసుల వర్షం కురుస్తుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, రాజయోగం పడుతుంది. చాలామందికి తీవ్రమైన సమస్యలు ఉంటాయి, ఎప్పటికీ ఆ సమస్యలు తీరవు. ఆ బాధల వలన వారు ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇలా కష్టాలతో కన్నీళ్లతో బాధపడేవారు ఈ రమా ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఇదొక్కటి పెట్టండి చాలు, తిరిగిలేని ఫలితాలు వస్తాయి. తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క. తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు, అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల సంపద రెట్టింపవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది, అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి, దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది, దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రోజూ నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటం, ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పెంచినా మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు. అయితే ఇంత ప్రాధాన్యత కలిగిన తులసి మొక్క మొదట్లో రమా ఏకాదశి రోజు సాయంత్రం 5 గంటలకు ఇది పెడితే చాలు, కష్టాలు కన్నీళ్లు పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కాసుల వర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ రమా ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శివుడు విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే సందేహం దేవతలకు వచ్చినప్పుడు వారు ఏం చేశారో తెలిపే కథను విందాం. సాధారణంగా శివుడు గొప్ప లేక విష్ణువు గొప్ప అనే సందేహం లోకంలో చాలామందికి కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది. అప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ మాసానికి చెందినది అనే సందేహం కలిగింది. రామస్య ఈశ్వరః అని అంటే రామునికి ప్రభువు అని అర్థం వస్తుంది. అది శివాధిక్యం అంటే శివుడే గొప్పవాడని చెప్తుంది. శివ ధనుస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. అప్పుడు విష్ణువు ఏమిటి అందరూ ఇలా కలిసి వచ్చారు అని అడుగుతాడు. దానికి దేవతలు తమకు వచ్చిన సందేహం గురించి చెప్తారు. మీరు మరియు శివుడిలో ఎవరు గొప్ప అని అడుగగా దానికి సమాధానంగా విష్ణువు చిరునవ్వు నవ్వి, ఇంత చిన్న విషయానికి ఎంత దూరం వచ్చారు, ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది, రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రాముడికి అధికారి, నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు. ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి తమ సందేహ నివృత్తి కోసం అక్కడి నుండి కైలాసానికి బయలుదేరారు. కైలాసానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా శివుడు, ఇందులో సందేహించడానికి ఏముంది, రాముడే నా ప్రభువు గనుక విష్ణువే గొప్పవాడు అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. అక్కడ బ్రహ్మను కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. వీరి బాధ విన్న బ్రహ్మగారు, రామేశ్వరుడంటే రాముడొక్కడు ఈశ్వరుడొక్కడు అని అర్థం కాదయ్యా, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అన్నారు. అసలు శివకేశవులకు భేదం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,
శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు హృదయాన్ని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు అని బ్రహ్మ దేవతలకు చెప్తాడు. అందుకే శాస్త్రం శివుణ్ణి దూషిస్తే అది విష్ణువుకి కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది. శివుడు విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి, ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకొని విష్ణువును ధ్యానిస్తే విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వారిద్దరిని కళలో కూడా వేరుగా భావించరాదు. ఇక వీడియోలోకి వస్తే, రమా ఏకాదశి చాలా పవిత్రమైన రోజు, చాలా పవిత్రమైన ఏకాదశి. ఈరోజు లక్ష్మీనారాయణను కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ పూజిస్తే చాలా మంచిది. కుదిరిన వారు ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది. అసలు ఇవేమీ చేయటం కుదరని వారు ఈరోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని తులసి కోట దగ్గర తులసి మొక్కకు చెంబుడి నీళ్లు సమర్పించి అక్కడ ఒక దీపం పెట్టి ఒక నమస్కారం చేసుకున్నా చాలు, ఎంతో పుణ్యం వస్తుంది. ఇక ఎవరైతే కష్టాలతో బాధలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారో వారు ఈరోజు సాయంత్రం చక్కగా 2 వెల్లుల్లి రెబ్బలను 2 మిరియాలను తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలకు మనకు ఉన్న కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది, మిరియాలకు నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి ఉంటుంది. ఈ రెండింటినీ తీసుకుని మీ చేతిలో పట్టుకుని మీ ఇల్లు మొత్తం కలయతిరగండి. బెడ్రూము, కిచెను, హాల్, స్టోర్ రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరగండి. పూజ గదిలోనికి వెళ్ళనవసరం లేదు, మిగిలిన అన్ని గదులు తిరగండి. అలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఈ వెల్లుల్లి రెబ్బలను మిరియాలను మీ కుడి చేతి పిడికిలిలో బిగించి ఆ పిడికిలిని మీ హృదయం దగ్గర పెట్టుకొని ఈ రోజుతో నా కష్టాలు కన్నీళ్ళు పోయాయి అని 3 పలకండి. తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలను మిరియాలను డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి తులసి కోటలోని తులసి మొక్క మొదట్లో కొంచెం మట్టి తీసి పాతివేయండి. కుండి అనే కాదు, తులసి మొక్కను నేల మీద పెంచేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా పెట్టిన మిరియాలను వెల్లుల్లి రెబ్బలను మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు, అవే మట్టిలో కలిసిపోతాయి. ఈ రమా ఏకాదశి రోజునే కాదు, ఏ ఏకాదశి రోజునైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఖచ్చితంగా సాయంత్రం 5 తులసి మొక్క మొదట్లో వెల్లుల్లి రెబ్బలను మరియు మిరియాలను పాతిపెట్టాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న ఎంత పెద్ద కష్టమైనా సరే పోతుంది, సమస్యలు కన్నీళ్లు కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించి కాసుల వర్షం కురుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు రమా ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఇవి పాతిపెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.